ఏంది బ్రదర్ ఎవరు అంటున్నారు మాట సరే మాట్లాడండి మేము వద్దంటలేం కదా వాళ్ళు మాట్లాడమని మేము కూడా మాట్లాడతాం ఏం చేద్దాం మరి ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నా చెప్తున్నా తప్పే ఇప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఆ సమయంలో పిల్లలు చచ్చిపోతేనో లేకపోతే ఆ ఉద్యమ సమయంలో ఏదైనా ఆవేశంతో ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంది ఇలా వీళ్ళకి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం కాదు ఎందుకు ప్రజలు సుభిక్షంగా ఉంటే కడుపు వస్తుందా వీళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందా ఏ ఒక్కొక్కరికి ఏం రోగం వచ్చింది అధికారం అనే యావ తప్ప ఏమొచ్చింది జబ్బు ఒక ఆయన తిరుగుతున్నాడు ప్రజా సంగ్రామ యాత్ర అనట ఆయన పేరు బండి సంజయ్ కానీ ఆయనకు బండి మీద పోదామంటే ఆయనకు పాపం పెట్రోల్ బాగా స్థిరమైందని చెప్పి బండి కాకుండా పాదయాత్ర చేస్తున్నాడు ఆయన ఏమొచ్చింది ప్రాబ్లం ఆయనకు నాకు అర్థం కాదు ప్రజా సంగ్రామ యాత్ర ఏం చేసినాను ప్రజా సంగ్రామ యాత్ర నాకు తెలవ కడుతున్నాను ఈరోజు ఏం బాధ వచ్చింది మీకు ఎందుకు చేస్తున్నావు అసలు యాత్ర చెప్పు ప్రజలకు హైదరాబాద్లో భాగ్యలక్ష్మి కాట స్టార్ట్ చేస్తా చెయ్యి ఏం చెప్తావు హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినాయి అక్టోబర్లో దేశంలో గుజరాత్కు వరదలు వస్తే 1000 కోట్లు ఇచ్చినాం ఇంకొకడ బీజేపీ పాలిత ప్రాంతంలో వరదలు వస్తే 500 కోట్లు ఇచ్చినాం హైదరాబాద్ మాత్రం మొండి చేయి చూపెట్టినాం ఒక బుడ్డ పైసి ఇవ్వలేదు అయినా మాకు సిగ్గు లేకుండా యాత్ర చేస్తాం మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తావా ఏం చెప్తావు ఈరోజు బండి సంజయ్ గారు చెప్పాలా ప్రభుత్వ మొట్టమొదటిసారి భారతదేశంలో 6 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తాం నేను జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చెప్పిన మీకు యాదుకుండాలి మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఫిట్ ఇండియా సిట్ ఇండియా స్కిల్ ఇండియా అయిపోయింది ఇక బేచో ఇండియా మొదలైంది బేచో ఇండియా అనే కార్యక్రమం మొదలెట్టిందని చెప్పిన చేస్తున్నాడు అదే ఈరోజు చెప్పాలా బండి సంజయ్ ఈరోజు ఎందుకు నీ యాత్ర ఇంకేమైనా ఆస్తులు మిగిలిపోతే వాటిని గుర్తించి అమ్ముదామనా ప్రజలైతే అదే అనుకుంటున్నారు ఇంకేమైనా దొరకబడతారేమో ఈరోజు చూసిన పేపర్లో ఈరోజు పేపర్లో ఉంది మౌలాలిలో హైదరాబాద్లో 21 ఎకరాల రైల్వే విలువైన భూమిని అమ్మకానికి పెడుతున్నారని వచ్చింది 6 లక్షల కోట్ల ప్యాకేజీలో అది కూడా 6 లక్షల కోట్ల అమ్మకాల్లో అది కూడా ఒకటి మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతాం సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక 4-5 ఎకరాలు రైల్వే భూమి ఇవ్వండి అంటే ఇయ్యరు కానీ ఇవాళ 21 ఎకరాలు అమ్మకానికి పెడుతున్నాం అని చెప్పి 6 లక్షల కోట్ల అమ్మకాల దానిలో భాగంగా నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారిని 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు మీ మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఏం చెప్తావు నీ యాత్రలో 2 కోట్ల ఉద్యోగాలు కాదు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నాం అందులో ఈరోజు ఏదైతే 11,30,840 ఉద్యోగాలు ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 11,30,840 ఉద్యోగాలు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి ఆ 11,30,840లో 1.6 లక్షల ఉద్యోగాలు దళితుల కోసం రిజర్వేషన్ ఉంది 1 లక్ష ట్రైబల్స్కు ఉన్నది 2 లక్షలు ఓబీసీలకు ఉన్నాయి ఈ 5 లక్షలు మొత్తం ఎగ్గొడతాం ఈ 5 లక్షల ఉద్యోగాలు ఖతం చేస్తున్నామని చెప్పి చెప్తుంది కానీ ప్రజా సంగ్రామ యాత్ర ఈ సంస్థల అమ్మకాల ద్వారా వాటిల్లో రిజర్వేషన్లు లేకుండా చేసి ఈ సంస్థల అమ్మకాల ద్వారా బడుగు బలహీన వర్గాల కొట్టగొడతాం ఈ 5 లక్షల మంది ఉద్యోగాలు ఎత్తగొడతామని చెప్పడానికని యాత్ర లేదా మీ హయాంలో మన జీడిపి బంగ్లాదేశ్ కంటే తక్కువ పడిపోయిందని చెప్పుతుంది కానీ యాత్ర లేదా 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని కరోనా సమయంలో నమ్మబలికి ఈ దేశ ప్రజల చెవిలో కాలిఫ్లవర్ పెట్టినందుక దేనికోసం నీ యాత్ర ఎవరి కోసం నీ యాత్ర దేనికోసం చేస్తున్నావు అంటే దానికి సమాధానం రాదు నాకైతే ఒకటే అనుమానం 100% ఈయన యాత్ర ఎందుకంటే కేవలం ఇంకేమన్నా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు ఏమైనా మిగిలినాయా చూసుకొని వాటిని కూడా మోడీ గారికి చెప్పి ఆయన అమ్మేస్తే లొలిగొస్తుందని చెప్పి మొత్తం అమ్మేతందుకే పెట్టిన యాత్ర అని నా డౌట్ అంతకంటే అయితే నాకు తెలిసినంత వరకు వీళ్ళు చెప్పుకోవడానికి ఏముందండి నాకు అర్థం కాదు ఈ రాష్ట్రానికి నేను సూటి కడతా ఉన్నా బండి సంజయ్ గారిని మీరు కానీ కిషన్ రెడ్డి గారు చెప్పండి ఈ 7 ఏళ్లలో తెలంగాణ నుంచి మీరు నేను ఇదివరకు కూడా చెప్పాను ఈ మాట మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలు మీకు పన్నుల రూపంలో కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు మీరు మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకి ఇచ్చింది కేవలం 1,45,000 కోట్లు మాత్రమే అంటే రూపాయి మేమిస్తే ఆటాన మీరు మాకు వాపసు ఇచ్చిండ్రు మరి అట్లాంటప్పుడు మీరు ఒక్క పైసా అదనంగా ఇచ్చిండ్రా ఒక స్కీమ్ తెచ్చిండ్రా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రా విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా ఏం ముఖం పెట్టుకుని పోతారు ప్రజల దగ్గరికి ఏమని చెప్తావు పైకి వచ్చి నేను ఒక మాట చెప్తా ఉన్నా ఇంకా కావాలంటే బండి సంజయ్ గారు తిరుగు మాకు అభ్యంతరం లేదు ఊరూర నర్సరీ చూడు ఊరూర వైకుంఠధామం చూడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈరోజు సాగులోకి వచ్చిన 1,00,000 ఎకరాల నీళ్లు చూడు మిషన్ కాకతీయలో బాగైన చెరువులు చూడు రైతు బంధు తీసుకుంటున్న రైతు ముఖంలో సంతోషం చూడు కళ్యాణలక్ష్మి తీసుకుంటున్న మా ఆడబిడ్డల ముఖంలో సంతోషం చూడు కేసీఆర్ కిట్టు దొరికిన
బాలింతల మొక్కల సంతోషం చూడు. ఈరోజు గ్రామ గ్రామాన పెరిగిన చెట్లు చూడు. బ్రహ్మాండంగా ఈరోజు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద అద్భుతంగా తయారైన పల్లె పట్టణాలు చూడు. దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా 2,000-3,000 రూపాయల పెన్షన్లు తీసుకుంటున్న మా వృద్ధులను చూడు, వితంతులను చూడు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా 2,000 రూపాయల పెన్షన్లు పొందుతున్న బీడీ కార్మికురాలను చూడు. చూసి బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వానికి చెప్పు, ఇవ్వ ఇవి చేస్తే బాగుంటుంది, మీకు కూడా ఏమైనా పేరు వస్తుందని చెప్పు. ఊరూరానికి గ్యారంటీ, ప్రజలు అడుగుతారు చెప్పు సమాధానం చెప్పు. సిలిండర్ మీరు వచ్చిన నాడు 700 రూపాయలు, ఇలా 1,000 రూపాయలు ఎందుకో సమాధానం చెప్పు. మీ మోడీ గారు అన్నారు, మేమనడం కాదు, జన్ ధన్ ఖాతాలో ధన్ ధన్ 15 లక్షలు వేస్తా అన్నావు, 7,15 లక్షలు చెప్పు సమాధానం. 7 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసినావో చెప్పు. అవి ఏవి చెప్పకుండా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తా, ఇంకోటి చేస్తా, కొంతమంది చుట్టు గుంపును పెట్టుకొని లొల్లు పెట్టుకుంటే డబ్బులు కొట్టుకుంటే పోతా అంటే నడవదు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. నీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, నీ పార్టీని ఎందుకు ఆదరించాలి, ఎందుకు ఆశీర్వదించాలి, దేని మీద నీ పోరాటం? 24,000 కోట్ల రూపాయలు నీతి ఆయోగ్ చెప్పింది, మిషన్ భగీరథకి మిషన్ కాకతీయకి ఈమె రికమెండ్ చేసింది, సిఫారసు చేసింది. 24 పైసలు ఇచ్చిందని ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు హోదా ఏమని గజ్వేల్ వేదికగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని అడిగినారు మిషన్ భగీరథ ప్రారంభోత్సవం రోజు. మీ ఇష్టమున్న ప్రాజెక్టుకి ఏమని చెప్పినాం, కాళేశ్వరంకి ఇవ్వండి లేదా పాలమూరికి ఇవ్వమని చెప్పినాం, ఇచ్చిందా? ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారు మీరు ఇలా ఊళ్ళకి? అడగరా ప్రజలు, ఆలోచించరా ప్రజలు? మీకు ఓటేస్తే ఈ 7 ఏళ్లలో ప్రజలకు ఏ రకంగా వార్తలు పెట్టిందో మర్చిపోయినరా? లైన్లలో పెద్ద నోట్ల రద్దని చెప్పి లైన్లలో ఎవరు పైసలు వాళ్ళు అడుక్కునే స్థాయికి దిగజార్చినారు. ఇవాళ పెట్రోల్ బంకు కోసం దండాలు పెట్టుకుంటున్నారు మోడీ గారికి అక్కడ సెంచరీ దాటించినందుకు. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఈయన సంగ్రామ యాత్ర చేస్తాను, ఈయన బయలుదేరుతాడు. నా విజ్ఞప్తి ఏంటంటే, అందుకే ప్రజలు చాలా చైతన్యవంతులు తెలంగాణలో. అమాయకత్వాన్ని ఏదో తెలంగాణ ప్రజలు అమాయకులు, మేమేం చెప్తుంది నమ్ముతారు అనే వెర్రి భ్రమలో ఉండవద్దని చెప్పి మా భారతీయ జనతా పార్టీ మిత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. ఎవరంటున్నారు? వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకు ఉద్యోగం పోయింది. కేసీఆర్ గారి వల్ల ఉద్యోగం పోయిన రాజకీయ నిరుద్యోగులు చాలామంది చాలా మాట్లాడతారు. మేము 132,899 ఉద్యోగ నియామకాలు చేసినామని శ్వేతపత్రమే విడుదల చేసినాం. మాకు అట్లా బాధపడాల్సిన అవసరం కానీ దాచాల్సిన అవసరం కానీ లేదు. అది మాత్రమే కాదు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ నియామకాల్లో 95% స్థానికులకే రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్రపతి గారి చేత ఆమోద విద్ర వేయించి కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇంకో 50,000 ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయం ఏదైతే ఉన్నదో ఇప్పటికే మా అందరినీ కూడా ఎక్సైజ్ చేయమన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేసినాం. మాకు ఇంకా 2.5 ఏళ్ళ గడువు ఉంది బ్రదర్. వాళ్ళకి ఎందుకు అంత తొందర, ఎందుకు ఆతృత ఎందుకు వీళ్ళకు? డెఫినెట్గా అది కూడా చేస్తాం, అది కూడా చేసేది మేమే. 132,899 ఉద్యోగ నియామకాలు చేపట్టింది మేమే, మిగతా చేసేది కూడా మేమే. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం, కావాలంటే మిగతా వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా తీయండి. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 8,70,000 ఖాళీలు ఉన్నాయి. దాని గురించి ఎందుకో మాట్లాడాడు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఎందుకో మాట్లాడారు. 8,70,000 ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, అవి ఎందుకు నింపుతలేరు? మరి ఇతరులను మాట్లాడే ముందు 4,000 మన వైపు ఉంటాయి కదా, ఇతరుల వైపు చూపెట్టే ముందు ఆలోచించుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మి, ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలని ఉన్న ఉద్యోగాలు మీరు కూడా కొడుతుంటే కొత్త ఉద్యోగాలు మేము కల్పిస్తూ ఉన్నాం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ నియామకాలు కానీ ఇవన్నీ చేస్తున్నది మేము. వాస్తవం కాదా ఇది? ఇదో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం, ఏదో సిల్లిగా ఒక మాట విమర్శ చేయాలి కాబట్టి చేయడం అనేది తప్ప వారు చెప్పేదానిలో వాస్తవం లేదు. కేవలం రాజకీయ నిరుద్యోగులు మాత్రమే ఆ మాట మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళకి అర్థాలు, విషయాన్ని తెలిసిన వాళ్ళకి, అర్థమైన వారికి, అర్థం చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళకి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ ముందు మల్లారెడ్డి గారు సవాల్ చేసింది కదా, రాజీనామా చేస్తావా ఇద్దరం చేద్దాం అన్నాడు కదా. ఏమైనా ఉంటే చెప్పమని రాదు దాని మీద, ఊకే ఆడగిడేందుకు కేసీఆర్ మీద దగ్గర ఎందుకు? ఇప్పుడు ఆయనను ఇట్లే ఇట్లా పిచ్చి పిరేలా పనులు చేస్తేనే కొడంగల్లో తని తరిమేసిండు, సావుదప్పి కన్నులోట పోయినట్టు ఇక్కడేదో గెలిచిండు మల్కాజ్గిరిలో. ఓ దానికి ఎంతో పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోయినట్టు ఇప్పుడు ఎంత చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఎవరో, ఆయన స్థాయి ఏందో, ఆయన బతికేందో, ఆయన ఇక్కడికి వెళ్ళి ఎట్లొచ్చిండో, ఆయన లెక్కేందో అంతా అందరికీ తెలుసు. ఆయన ఎవరి మనిషో, ఈరోజు ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నాడో, ఆ చిలుక మనదే, పలుకు పరాయిది, ఇక్కడిది కాదు అది పలుకు. ఆయన మాట్లాడించేటోళ్ళు ఎవరో, ఆయన ఎన్నుకున్నది ఎవరో, ఇది నాకే కాదు బ్రదర్, అందరికీ తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఆయన తీసేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నాడు. ఇక్కడ
తీసుకునేది నడిపిస్తాడు. ఈయన ముంగడ పెట్టేది బొమ్మలకు పెట్టి నడిపిస్తాను. చంద్రబాబు ఆడిస్తే తోలు బొమ్మలు ఆడలా, ఆయన తోలు బొమ్మకి అంతే. ఇక దానికి ఏదో పెద్ద పోజులు కొట్టుడు, రెండు మీటింగ్లకు కొంతమంది నేను ఎగేసుకొని ముంగడ కూర్చోబెట్టుకొని తనతో లొల్లేందుకు, గజ్వేలు గిజ్వేలు లొల్లేందుకు. మళ్ళీ అడిగింది కదా రాజీనామా చేయమని, చూద్దాం. చూసి అన్న చూసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఈ లొల్లంత ఎందుకు? థ్యాంక్ యూ. మంచి పనులు చేస్తే ఎవరైనా పొగుడతారు బ్రదర్, చాలా ధన్యవాదాలు ఇట్లా రాజేంద్ర గారు.